నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. 2-3 రోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని, భర్త లేని మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారని, ఒక భూ కబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారన్న విషయాన్ని ఒక వైసీపీ యువనేత జన సైనికులకు చెప్తున్నారని తెలిపారు. ఆ వైసీపీ యువనేత మాట్లాడిన ఆడియో తన దగ్గర ఉందని, ఆడియోను తిరుపతి ఎస్పీకి వినిపించి ఫిర్యాదు చేశారని కిరణ్ రాయల్ తెలిపారు. ఎస్పీ స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళ్తారని అన్నారు. ఒక మహిళను తీసుకొచ్చి, ఒక అమాయకులైన మహిళ, పాపం ఒక అమాయకులైన మహిళ, ఆవిడ తన హస్బెండ్ లేడు, తనకి ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ మహిళను తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్. గతంలో 3 ఏళ్ల క్రితం ఆర్థిక లావాదేవీలు ఉన్న సమస్యని, విషయాన్ని బ్లాక్మెయిల్ రీత్యా ఇయ్యాల్సిన డబ్బు ఒకటైతే దానికి 10 ఇంతల డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, 10 ఇంతల డబ్బులు కావాలని. అది కూడా ఎవిడెన్స్ ఉంది. రాజకీయంగా నిన్ను తొక్కేస్తామని చెప్పి నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు పెట్టించిన ఎవిడెన్స్ ఉంది. అన్నీ ఈరోజు పొద్దున స్పందనలో ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళాను, కానీ నాకు ఎస్పీ గారి న్యాయం జరుగుతుంది నన్ను వండుకోవట్లేదు. ఎందుకంటే నన్ను లోపల దాంట్లో వేసే దాంట్లో వన్ ఆఫ్ ది అధికారి ఉన్నాడని చెప్పి కూడా నాకు వాయిస్ రికార్డులో ఉంది, నాకు పంపించింది దాంట్లో. నాకు పంపిలా, వాళ్ళు మాట్లాడుకుని విన్నాను. ఎవరైతే నన్ను టార్గెట్ చేసి గత కొద్ది రోజులు మాట్లాడుతున్నాడో వాడు చెప్తున్నాడు ఒకడికి తెలియకుండా. అవన్నీ చాలా సీక్రెట్ వస్తాయి బయట, అవన్నీ తెలియదు వాళ్ళకి. కిరణ్ రాయల మీద అక్రమంగా కేసు బనాయిస్తున్నాం, ఒక మహిళ ద్వారా పెద్ద కేసే పెట్టబోతున్నాం. చీటింగ్ కేసు, బెదిరించడం కేసు, ఇంకా ఎంత దాకా ఎంత పోతున్నా తెలియదు. ఎవరో తన ఇంకా డీటెయిల్స్ నాకు తెలియదు, ఎంతవరకు పోతారో నాకే తెలియదు. ఇంకా మీట్ వస్తారు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఇచ్చింది ఎందుకంటే తిరుపతి ప్రజలు ఒకటి తెలుసుకోవాలి, ప్రశ్నిస్తే గొంతుని తొక్కుతారా. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించానో ఆ రోజు నుంచి నన్ను తొక్కడం స్టార్ట్ చేశారు. మొన్నటి మొన్న రాజకీయాలు తిరుపతిలో చేయాలంటే మా నాన్న ఎమ్మెల్యే అయ్యిండాలా, లేకపోతే మా నాన్న చైర్మన్ అవ్వాలా, లేదా మా నాన్న తులా చైర్మన్ అవ్వాలని అడిగిన దానికి ఎలా అడుగుతాడు వాడు, ఎలా అడుగుతాడు అడగకుండా అంటే రాజరికం ఏమి రాసుకున్నారా, ఎలా అడుగుతాడు తిరుపతిలో ఎమ్మెల్యే కొడుకులే ఉండాలనేసి. ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉంది, మొత్తం ఎవిడెన్స్ ఎమ్మెల్యే గారి చేతుల్లో ఉంది. ఎమ్మెల్యే గారు ఇటు చిటికేస్తే కిరణ్ రాయల్ కొలాప్స్ అని అంటాడు, నా దగ్గర ఉంది. అంటే నేను అడిగేది ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలుసా తెలీదా అని ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని. సార్ మీకు ఇవి తెలుసా తెలీదా, మీ స్థాయి అది కాదు, మాకున్న సమాచారం మీ స్థాయి అది కాదు. ఈ చిల్లరగాళ్ళు, ఈ కొంతమంది కార్పొరేట్లు ఎందుకో మీ దగ్గర అంత భజన చేస్తున్నారో, ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. తిరుపతి ప్రజలు తెలుసుకోవాలి. ప్రతిపక్షాల పార్టీలు, జనసేన కానీ తెలుగుదేశం కానీ రాబోయే రోజుల్లో అనేక కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెడతారు. 307 కేసులు భయపడేట్లా మేము, అలవాటు అయిపోయింది మాకు. 307 అంటే పిటి కేసులాగా అయిపోయింది. 307 కదా 10 రోజుల్లో బెయిల్ తీసుకుంటాంలే అనేసి, ఇంకో కేసు కట్టినా 3 రోజుల్లో బెయిల్ వస్తుందనేసి. ఇప్పుడు కొత్త రకమైన కేసులు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే ఎవరు ఇస్తున్నారు, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలియదు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉందా తనం రాజకీయం చేద్దాం, రాజకీయం ధైర్యం ఎదుర్కొందాం. ఇప్పుడు కిరణ్ రాయల్ని తొక్కేస్తే ఇంకో రాజారెడ్డి వస్తాడు, ఇంకో సుభాషిణి వస్తుంది, ఇంకో చరణ్ వస్తాడు. రాజకీయ ప్రశ్నించే దానికి ఎవడో ఒకడు వస్తాడు ప్రశ్నించడానికి తిరుపతిలో. నన్ను తొక్కేస్తే ఇంకోటి వస్తాడు. ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. నాకు ఎమ్మెల్యే గారు, కిరణ్ రాయల్ గారు మాట్లాడేది నాకు ఒకవేళ అబద్ధం అనిపిస్తే నేను కలుస్తా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీ అనుచరులు మీ వాళ్ళు మాట్లాడి కిరణ్ రాయల్ని వేసేద్దాం, టపా అని 2 రోజులు వేస్తున్నాం మేము, అంతా అయిపోయి స్కెచ్ చేయనం, అంతా స్పీకర్తో మాట్లాడేయనం, అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, జస్ట్ ఒక బటన్ నొక్కడమే, ఎందుకు అంత చేసుకొని పెట్టుకోండి, ఏమవుతుంది. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోతాం పెట్టుకోండి, ఏమవుతుంది. ఎందుకంటే చెప్తున్నామంటే పొద్దున ఈరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాం, అక్కడ కూడా మేము చెప్పాల్సింది చెప్పాం, వాళ్ళు విన్నారు, పిలిచి మాట్లాడింది, ఏ విషయం కేసు కట్టమని చెప్పాం. ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ మీద, వాళ్ళు చట్టరిత వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోకపోతే దీనిపైన నేను కోర్టుకు కూడా వెళ్తా. దీని ఎంతవరకు వెళ్తుందో వెళ్ళని రాజకీయాలు అని చెప్పి నేను డిసైడ్. ఎందుకంటే ఒక మనిషి, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం నేను ఈరోజు ఒక ఇన్ఛార్జ్ స్థానంలో ఉండి పార్టీకి పనిచేస్తూ ప్రజలు ఎన్నో ఏదో ఇష్యూస్ ఉన్నా
ఫేట్ చేస్తుంటే తొక్కడానికి ప్రయత్నమా? బెదిరింపులు, బ్లాక్మెయిల్లు. తిరుపతిలో కొత్త సంస్కృతి, తిరుపతి ప్రజలు చూస్తున్నారు. రేపు ఓటు అడగడానికి మీరు గడప గడపకెళ్తే ఇవన్నీ రేపు గుర్తొస్తాది. నాలాంటి వ్యక్తినే మీరు ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి తిరుపతిలో? ఇవన్నీ కూడా నేను ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడుతున్నా, అన్నీ కూడా ఇస్తాను. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు ఏ కేసులు పెట్టారో పెట్టుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. ఏమైనా కేసులు పెట్టాలని ఆలోచన వస్తే ఎవిడెన్స్ ప్రూఫ్ ఎవరి దగ్గర ఏమున్నాయి, ఎవరితో ఏమున్నాయని చూసుకోండి. ఏం జరుగుతుంది అసలు? అసలు ఎవడు పెడుతున్నాడు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా ఆధారాలు తీసుకోండి. మీరు తీసుకోరు మా ఆధారాలు సార్, మా దగ్గర ఉన్నాయంటే మీరు తీసుకోరు, పోలీసులు తీసుకోరు. మేము ఇస్తే వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు. అవన్నీ తీసేసుకొని చూసుకొని కేసులు కట్టండి. 307లు అయిపోయినాయి, 304లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త కేసులు ఏదో పరువు తీసే కేసులు అంటే ఒక కేసు పెడితే ఇంక కొలాప్స్ అంటే నేను భయపడే ప్రసక్తే లేదు. ఏమైనా పెట్టుకోండి, నా వెనకాల జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.